ఓం శ్రీ భవాని పాపేశ్వర నమః అత్యుత్తర మరణదనం తీసేసి మరణదనం తీసేసి జిగా మాతృ మానేభ్యః
रुद्राय कृष्णे मृत्युर्मे पाहि सदाशिवम् श्री उम पार्थेश्वर स्वामिने नमो नमः पंचामृत अभिषेको अस्तु आला नमो दिव्य तेजा नमो भूतनाथा सदा प्रकाशा महापापनाथ नमो पार्वती वल्लभानी తల కట్టుకుని దాల దగ్గర శివుడు ఫోటో దగ్గర పోయింది వస్త్రం బయట తీయండి స్వామికి మెడ వేసేసండి తన గంధం తీసి ఆ శివుడు ఫోటో దగ్గర పోయండి కాలాయ గంధాంతర యామి కాల దగ్గర పెట్టండి నువ్వు పాడవుతు నేను పాడు కదా ంగీర్వాలంకారయుక్తం సకల మభయదాం భక్తనం బ్రాహ్మవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల దుర్వృతాం ధర్మసంపత్ప్రదాత్రీం నవ చక్ర నవ చండ వరాసిత
పారాణి తిరస్కారి నాగాభరణ బాసుల కదం భవంతిపూర పద్మరాగ శిలాదర్శన పరిభావి కపోలగు నవ విద్రమ బిమ్మాంగి నకారి రదనర్చన శుద్ధ విద్యాంగారు నిర్గర్చిత కర్చమి సుస్మిత ప్రభాపూర మధ్య తామే సమానస అనాకలిత సాదృశ్య సుభ్రుభ శ్రీ విరాజిల తామే సబద్ధ మాంగల్య సూత్ర శోభిత కందర కనకానద కేయూర కమనీయ భుజాన్విత రత్న దేవేయ చింతాకాలోల ముక్తా పలాడిత కామేశ్వర ప్రేమ రత్న మరి ప్రతి ప్రణస్తని నాభ్యా లవాల రోమాది లతా ఫల కుచద్వయి లక్ష రోమలతాధార సమున్నేయ మధ్యమ స్తనవార దళన్ మధ్య భట్ట గంధవలిత్రయ అరుణారుణ కౌసౌంభ వస్త్ర బాసు తడి తడి రత్న కింకిని దారమ్య రచనాదామ భూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మాధవోరు ద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత భోగ పరీక్షిత స్మర సోనాభజంగిత గూఢ కుల్ప కోర్మపృష్ట జ్యేష్ట ప్రపదాన్విత నకీతి సంచల్ల నమజ్జన సమౌన పదద్వయ ప్రకాజాల పరాకృత సరోరుహ సింధ్యానమణి మంజీరా సమండిత శ్రీ పదాంబుజ మరాళి మంద గమన మహాలావణ్య సేవలి సర్వారుణ నవద్యాంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వర అగస్త శివ స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహంతస్థ పంచ బ్రహ్మ సనాస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవత్సిగణ సంగాత సూయమానాత్మ వైభవ దండాసుర వధుర్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరి సమారూఢ సింధూర గజసేవిత అశ్వారూఢాధిష్ఠిత స్వాకోటి కోటి విరావృత మంత్రిని పరిసేవిత కిరిచక్రరదారూఢ దండనాథ పురస్కృత క్షణ సముత్సక బండపుత్ర వధోద్యుక్త బాల విక్రమనందిత మంత్రి న్యాంబా విరసిత విషంగ వదదోషిత ఉశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశు పదాస్త్రాగ్ని నిర్దాగ్ధ స్వర సైనిక కామేశ్వరాస్త నిర్దాగ్ధ సబండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ అరణేత మధ్య కోట స్వరూపిణి శక్తి కోటైక తామన్న కట్యదో భాగజారిణి మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర కులామృతైక రసిక కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాలస్థ రుద్ర గ్రంథి విభేదిని సహస్రాంబుజారూఢ సుధాసార వివర్షిణి కటిల్లత చమరు చీచట్ క్రోమరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతు తనయసి భవాని భావనాగమ్య భవారణ్య కుటారిక భద్ర అమ్మవారి 36వ మహోత్సవంలో భాగంగా నేడు 4వ రోజు మాస శివరాత్రి మహాపర్వదిన సందర్భంగా మన అమ్మవారి సన్నిధిలో పొద్దున అమ్మవారికి పూజ కార్యక్రమాలు అలంకరణ అయిన తర్వాత అమ్మవారి సన్నిధిలో మాస శివరాత్రి సందర్భంగా మహాశివుని రుద్రాభిషేకం కార్యక్రమం మరి నిర్వహించడం జరిగింది. ఈ రుద్రాభిషేకం జరిపించడానికి మరి గురువు శ్రీ సాయి కిరణ్ శర్మ గారు అనుపత్తి నుంచి వేద పండితులు వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా పూజ చేస్తున్నారు. అమ్మవారికి సాత పూజామాసర పూజ కార్యక్రమం కూడా ఉంది. మరి ఈ రుద్రాభిషేకానికి సీతారాంపేట కొబ్బతోట నుండి కాక పట్టణంలోని
అలా వార్డు నుండి కూడా మహిళలు మరి పెద్ద ఎత్తున పాల్గొని ఈ వృద్ధాక్షాఖ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని మరి చక్కగా నిర్వహించారు. దీని తర్వాత కూడా కుంకుమార్చన పూజ కార్యక్రమం ఉంటుంది. మరి అలాగే మహోత్సవంలో భాగంగా 5వ రోజు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. మరి అమ్మవారిని రథంపై అలంకరించి భాజా భజంత్రులతో మరి మేళతాళంతో తీర్మా డబ్బులతో డీజే సౌండ్స్ తో గరగరుత్యాలతో మరి పట్టణంలోని అన్ని వీధులు కూడా మెయిన్ రోడ్డు కూడా అమ్మవారి రథోత్సవ కార్యక్రమాన్ని మరి యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సాహచర్యంలో అందరూ కూడా ఈ రథోత్సవాన్ని ఉత్సాహంగా జరిపించడం జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకి అమ్మవారి సన్నిధి నుండి మాజీ మంత్రివర్యులు దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఎమ్మెల్యే శ్రీ కైటికొండల మాణిక్యరావు గారి ప్రారంభోత్సవంతో రథోత్సవం మరి తాడేపల్లెలు పట్టణంలో మరి ప్రారంభమవుతుందని తెలియజేస్తూ అలాగే ఈ సంవత్సరం 5వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు మరి చక్కగా దిగ్విజయంగా జరుగుతున్నాయి. తదుపరి ముగింపు కార్యక్రమంగా అమ్మవారి మహానైవేద్యం సమర్పించి 10వ తేదీ మరి గొప్ప అన్న సమారాధన కార్యక్రమం అమ్మవారి సన్నిధిలో మరి మన సీతారామపేట కొబ్బరి తొట్టులు వేయజేస్తున్న ఈ సొంతల ముసలమ్మ అమ్మవారి సన్నిధిలో మరి చక్రవసేతంగా చక్కటి ప్రసాదం అమ్మవారి వితరణగా భక్తులందరికీ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాలు కూడా మరి ప్రజలందరూ భక్తులు పాల్గొని విభజన చేయవలసిందిగా యువ సర్కిల్ తరఫున ఉత్సవ కమిటీ తరఫున కోరుతున్నాం. అమ్మవారి 36వ వార్షికోత్సవంలో భాగంగా 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు యువ ఫ్రెండ్ సర్కిల్ వారు ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ ఈ 5 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అనేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈ రోజున సాక్షాత్తు ఆ పరమశివుడు ఆశీస్సులతో మహాశివరాత్రి అంటే ఎంతో పరమమైన సందర్భం అది. అటువంటి రోజున ఎవరు ఏ కార్యక్రమం తలపెట్టినా ఎవరు ఎటువంటి పూజా కార్యక్రమం చేసుకున్నా వారికి వారి కుటుంబం సుభిక్షంగా ఉంటుంది, వారు చేసే వ్యాపారాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పి నమ్మకం. అటువంటి పర్వదినాన ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా అనపర్తి నుంచి ప్రకాశ శాంత శాస్త్రి గారు తీసుకొచ్చి వేద పండితులు అయినా అటువంటి వారి చేతుల మీద ఈ యొక్క కార్యక్రమం తలపెట్టాలనేది ఇక్కడ యువ ఫ్రెండ్ వారికే కాదు ఇక్కడ ఉన్న మహిళలు కూడా ఎంతో సంతోషమైన విషయం. అటువంటి పూజా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ మహాశివ శివరాత్రి అభిషేకం అలాగే సహస్రనామ కుంకుమ అర్చన కార్యక్రమం కూడా ఈ యొక్క యువ ప్రతి పొందరంభమవారి పండితులు చేయడం అనేది రాజా తిరునవీ గారు యువ ప్రతిలో భాగస్వామ్యమైన మందరం కూడా ఎంతో ఆనందకరమైన విషయం. అలాగే ఈ ఉత్సవాల్లో భాగంగా గత 4 రోజుల నుంచి అనేక సంస్కృతి కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ప్రతిరోజు వివిధ పార్టీ నాయకులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థదానాలు స్వీకరించుతున్నారు. అలాగే మా యువ ప్రజల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి గత 36 సంవత్సరాలు బట్టి అనేక మంది వచ్చి ఒక అమ్మవారి ఆశీర్వాదం పొందుతున్నారంటే ఆ అమ్మవారి ఎటువంటి శక్తి దేవతలు అందరికీ తెలుసు. ఆ అమ్మని పూజించి ఎటువంటి వారికైనా ముందుకెళ్లారంటే ఆ రోజున తిరిగి లేని జయంగా ముందుకు సాగుతారు. ఆ ఒక మా నమ్మకంతోనే ఈ కొబ్బరి తోట సీతారాం పెద్ద గారు చుట్టుపక్కల పట్టణంలో ఉన్న పలువురికి అమ్మ కులదైవంగా ఉంటుందని మనసారా కోరుకుంటూ రేపు ముగింపులో భాగంగా రేపు 5 గంటలకాంచి అంగరంగ వైభవంగా మేళతాళాలతో బ్యాండ్ మేళాలతో బుట్ట బొమ్మలతో బాణ సంచాలతో తాడేపల్లి పట్టణ ప్రవీధుల్లోని ఈ అమ్మని ఊరేగించడం జరుగుతున్నది. ఆ ఒక కార్యక్రమాల్లో కూడా పట్టణ ప్రజలు మహిళలు అలాగే భక్తులు అందరూ పాల్గొని ఆ ఒక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ మరియు అనంతరం 10వ తేదీన ఇక్కడ అఖండ సమారాధన సుమారు 10,000 మందికి మేము ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మాకు ఎన్నెన్నో మనం ప్రోత్సహిస్తున్న పట్టణ ప్రముఖులకు కానీ
మనకు ఈ సహాయ సహకారం ఇస్తున్న నాయకులు కానీ మన కార్యకర్తలు చిత్తారమైన కొప్పసారి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ అందరికీ అమ్మవారి వెళ్ళ ఆశీస్సులు ఉండాలని మన ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దర్శ పాటలే కుసుమ ప్రియ మహాదేమే హృదయ మందార కుసుమ ప్రియ వీరరాజ్య విరాట్ రూప విరజ విశ్వత.